వ్యాప్తంగా కోటప్పకొండకు ఒక విశిష్టత గుర్తింపు ఉంది. నర్సరావుపేట నియోజకవర్గానికి ఒక మణిహారం కోటప్పకొండ. కోటప్పకొండ తిరునాల టైంలో ఇసుకేస్తే పట్టణంత జనం రాష్ట్ర నలుమూలల నుండి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా భక్తులు ఈ తిరునాలకు రావడం విశేషం. ఆవశ్యకతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా కోటప్పకొండకు కల్పించింది. నియోజకవర్గ నలుమూలల నుండి 80 నుంచి 70 సంవత్సరాలుగా 100 నుంచి 150 అడుగుల పెద్ద పెద్ద లైటింగ్ ప్రభలు కట్టుకొని గ్రామాల్లోని ప్రజలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని కోటప్పకొండకు బయలుదేరి ప్రభలను తీసుకురావడం భక్తుల నమ్మకానికి ఒక నిదర్శనం. కోటప్పకొండ తిరునాలకు వచ్చే భక్తుల కోసం आरटीसी संस्थ वारु चिलकलूरिपेट नरसरावुपेट नुंडी दादापुगा 600 बस्सुलनु एर्पाटु चेस्तारु. కోటప్పకొండ తిరునాల పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాట్లు చేసిన పోలీసు యంత్రాంగం పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న మొట్టమొదటి తిరునాళ్ళ కావటంతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మరియు స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ తిరునాళ్ళపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో కంటే ఈసారి మరింత ఎక్కువగా భక్తులు పాల్గొనే నేపథ్యంలో ట్రాఫిక్ మీద మరింత దృష్టి సారించారు. ట్రాఫిక్ మరియు పార్కింగ్ కోసం ప్రత్యేక పోలీస్ యాప్ను రూపొందించారు. భక్తులందరూ మరింత భక్తి శ్రద్ధలతో ఈ తిరునాళ్ళలో పాలు పంచుకోవాలని కోటప్పకొండ ఈవో వేమూరి గోపి విశ్వనాథ్ కోరారు. జిల్లా నర్సరావుపేట ఈ నెల 18వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా జరిగే కోటప్పకొండ తిరునాళ్ళకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, రాష్ట్ర పండుగ హోదా కలిగిన ఈ తిరునాళ్ళలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మంచినీళ్లు మరియు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ట్రాఫిక్ నియమ నిబంధనలు, పార్కింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు చేపడుతున్నామని, భక్తులందరూ ఈ తిరునాళ్ళలో త్రికోటేశ్వర స్వామివారి దర్శనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని కోటప్పకొండ ఈవో వేమూరి గోపి విశ్వనాథ్ తెలిపారు. శ్రీశైలమల్లేశ శ్రీకాశి విశ్వేశా